ఈ రాజమండ్రి ప్రభుత్వ కళాశాల ఆర్ట్స్ కళాశాల ఏదైతే ఉందో దాంట్లో క్రికెట్ స్టేడియం నిర్మాణం చేస్తాం అనేటువంటి అంశం మీద అఖిల పక్షం ఆధ్వర్యంలో ఒక సమావేశం గతంలో నిర్వహించాను. జిల్లా కలెక్టర్ గారిని కలవటం, ప్రభుత్వ అధికారులను కలవటం కూడా జరిగింది. ఏమైనా రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు ఈ ఆర్ట్స్ కళాశాలలో క్రికెట్ స్టేడియం నిర్మాణాన్ని మేము ఉపసంహరించుకుంటున్నామని చెప్పి ఆయన ప్రకటన చేశారు. అందుకే ఆయనకి అఖిల పక్షం తరఫున, సిపిఎం పార్టీ తరఫున ఆయన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఆర్ట్స్ కళాశాల అనేటువంటిది చాలా ప్రతిష్టాత్మక కళాశాల. 7,000 మంది విద్యార్థులు ఉన్నారు. నాకు A+ గ్రేడ్ వచ్చినటువంటి కళాశాల, యూనివర్సిటీ స్థాయికి అప్గ్రేడ్ కావాల్సిన కళాశాల ఇది. అయితే ఈ కళాశాలలో మౌలిక సదుపాయాలకు సంబంధించి ఇంకా చాలా కొరత ఉన్నది. ఇప్పుడు కళాశాల ఫుల్ షిఫ్ట్ కాకుండా 2 షిఫ్ట్లుగా నడుస్తూ ఉంది. 7,000 మందికి సరిపడా రూములు లేకపోవడం అనేటువంటి ప్రధానమైన సమస్యగా ఉంది. 200 రూములు కావాలి, కానీ ఇప్పుడు కళాశాల మొత్తంగా చూస్తే 60-70 రూములు మాత్రమే ఉన్నాయి. అందుకని కాలేజీని అభివృద్ధి చేయడానికి ఇది జిల్లా కేంద్రం అయింది. ఈ జిల్లా కేంద్రం లేకపోతే మరింత అభివృద్ధి కావాల్సిన అవసరం ఉంది. కాబట్టి కాలేజీ అభివృద్ధికి సంబంధించి మౌలిక సదుపాయాలు, ముఖ్యంగా కాలేజీ రూములు అనేటువంటి అభివృద్ధి చేయాలి. ల్యాబులకి రూములు కావాలి, అట్లనే ల్యాబుల సౌకర్యాలు కావాలి. కళాశాలలో ఇప్పుడు పర్మనెంట్ లెక్చరర్ల సంఖ్య చాలా నామినల్గా ఉంది. అంటే మొత్తంగా కళాశాలలో ఉన్న కాలేజీల్లో పనిచేసిన లెక్చరర్లు ఇప్పుడు 2-3% మాత్రమే పర్మనెంట్ కళాశాల లెక్చరర్లు ఉన్నారు. మిగతా వాళ్ళు కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్, గెస్ట్ ఫ్యాకల్టీ లాంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి తక్షణమే పూర్తి స్థాయిలో పర్మనెంట్ లెక్చరర్లు అందరినీ కళాశాలలో నియమించాలనేటువంటి దాన్ని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాము. రెండో భాగం రాజమండ్రిలో క్రికెట్ స్టేడియం సంబంధించిన దాన్ని ఖచ్చితంగా క్రికెట్ స్టేడియం నిర్మాణం చేయాలి. దానికి సంబంధించి దూరంగా ఉన్నటువంటి స్టేడియంని, ప్రభుత్వ స్థలాల్ని చూసి దాంట్లో క్రికెట్ స్టేడియం నిర్మాణం చేయాలి. ఈ రాజమండ్రి ఆర్ట్స్ కళాశాలలో కూడా అనేక రకాల క్రీడల అభివృద్ధికి సంబంధించినటువంటి చర్యలను కూడా చేపట్టాలని చెప్పని, దానికి అఖిలపక్షంగా మేము సంపూర్ణ సహకారం అందిస్తామని చెప్పని ఈ సందర్భంగా సిపిఎం పార్టీగా మేము ప్రభుత్వానికి కూడా తెలియజేస్తాం. సమావేశాన్ని నిర్వహించడానికి ప్రధాన కారణం కృతజ్ఞతలు చెప్పడం కోసం పెట్టాం. దేనికయ్యా కృతజ్ఞతలు అంటే, ఆర్ట్స్ కళాశాల మైదానంలో క్రికెట్ స్టేడియం నిర్మిస్తే ఇబ్బంది అవుతుంది అనే వాదన మీద ప్రజాభిప్రాయాన్ని మన్నించిన ప్రజాప్రతినిధులకి, అధికారులకి అందరికీ కృతజ్ఞతలు చెప్పడం, అలాగే జరిగిన పరిణామాలను వివరించడం కోసం పెట్టాం. ఇందులో భాగంగా ఇది మీ అఖిలపక్షం తొలి సమావేశం జరిగిన వెంటనే ఎంపీ గారు స్పందించి, మేము ఆ ఆలోచనలో లేవు, వేరే చేస్తున్నాం అని చెప్పి వారు చెప్పడం. ఇప్పుడు హైయర్ ఎడ్యుకేషన్ కమిషనర్ పోలా భాస్కర్ గారు జిల్లా కలెక్టర్ గారికి ఒక లేఖ రాసినట్టుగా మాకు విషయం తెలియవచ్చింది. ఆ లేఖలో వారు స్పష్టంగా కళాశాల మైదానంలో ఎటువంటి కట్టడాలని, క్రికెట్ స్టేడియమే కాదు అది, వాటి దేన్ని అనుమతించమని, అంతేకాకుండా ఒక కీలకమైన మాట ఏంటంటే, వారు వాడిన మాట ఏంటంటే, ఒక క్రికెట్కే కాకుండా ఇది 10 కోట్లు ఉన్నాయి ఇక్కడ 10 రకాల ఆటలకి, దాన్ని క్రికెట్కే పరిమితం చేస్తామని, 10 రకాల ఆటలని, అథ్లెటిక్స్ని అన్నింటినీ కూడా పక్కన పెట్టి పూర్వపక్షం చేసి చేయడం అనేది కూడా కుదరదు అనేది ఒకటి చెప్తూ, ఇంకొక మాట కూడా వారు ఏంటంటే, విద్యలో ఆటలు భాగం కావాలి తప్ప ఆటలో విద్య భాగం కాకూడదు అని కూడా వారు చక్కటి మాటతోటి చేసి, ఆయన ఇక్కడే కాదు ఆంధ్రదేశంలోనే ఎక్కడా కూడా ఇలాంటి కట్టడాలను అనుమతించడానికి అవకాశం లేదు, రూల్స్ కూడా ఒప్పుకోవట్లేదని వారు చాలా స్పష్టంగా చేశారు. దీన్ని చాలా ఆమోదయోగ్యమైన నిర్ణయంగా దీన్ని స్వీకరిస్తూ వారికి, అందరికీ, అలాగే ప్రజాప్రతినిధులకి, అలాగే ప్రజాప్రతినిధులతో నేను ఎవరు విభేదించట్లేదు, కానీ విషయం ఏంటంటే ప్రజాభిప్రాయాన్ని వారు మన్నించడానికి వారు కూడా చెబుతూ, రాజమహేంద్రవరానికి పూర్తి స్థాయి క్రికెట్ స్టేడియం 5 ఎకరాల గ్రౌండ్లో, తక్కువ కాని గ్రౌండ్లో ఒక జాతీయ అంతర్జాతీయ స్థాయి స్టేడియాన్ని నిర్మించే ప్రయత్నాలు వారి ద్వారా జరగాలని కోరుకుంటున్నాం అందరి సహకారంతో. అది ఒకటి. రెండోది, ఆర్ట్స్ కళాశాలకి ఇవాళ దేశం మొత్తం మీద A+ గ్రేడ్ ఉన్న ఏకైక, నాక్ గ్రేడ్ ఉన్న ఏకైక కళాశాల ఇది. రేపు దీనికి యూనివర్సిటీ ప్రతిపత్తి, ఆల్రెడీ ఇప్పుడు అటానమస్ కాలేజీగా ఉంది, దీనికి యూనివర్సిటీ ప్రతిపత్తి ఇచ్చే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. అదే ఆలోచన కాకుండా ఇంకొక ఆలోచన కూడా ఏంటంటే, గవర్నమెంట్ యూనివర్సిటీ కింద రాష్ట్రం మొత్తంలో ఉన్న ప్రభుత్వ కళాశాలలు అన్నింటినీ ఈ రాజమండ్రి ఆర్ట్స్ కళాశాల పరిధిలోకి తీసుకొచ్చి దీన్ని యూనివర్సిటీగా చేయాలి అనే ప్రతిపాదన కూడా ఒక పత్రికలు అందుతుంది. ఇలాంటివి జరిగినప్పుడు అక్కడ సౌకర్యాలు విస్తరించాలి. ఆ సౌకర్యాలు విస్తరించాలి అంటే అక్కడ ఇప్పుడు ఉన్న రూములు సరిపోవట్లేదు, ఉన్న స్ట్రెంత్కి సరిపడా అని చేత అక్కడ భవనాలు కూడా విస్తరించాలని చెప్పి ఈ అఖిలపక్షం తరఫున కోరుకుంటున్నాము. ఇలా అలాగే ఆర్ట్స్ కళాశాలలో పెర్మనెంట్ ఫ్యాకల్టీల సంఖ్యను కూడా పెరగాలి, అక్కడ ఉన్న అవసరాలు ఇచ్చాయని చెప్పి పరిగణించాము. వీటన్నింటినీ కోరుతూ ఈ అఖిలపక్షాన్ని చేస్తూ, ఈ అఖిలపక్షానికి ఒక మంచి కాజ్ కోసం సహకరించిన ప్రతి ఒక్కరికి, పూర్వ విద్యార్థులకి, పూర్వ విద్యార్థుల సంఘంతో పాటు ప్రస్తుతం ఉన్న విద్యార్థులకి, యాజమాన్య ప్రతినిధులకి,
అఖిల పక్షంలో అందరికీ అన్ని వర్గాలకి పాత్రికేయ బృందానికి అందరికీ కూడా ఈ ఒక మంచి కాదుకి స్పందించిన ప్రతి ఒక్కరికి మేము కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తాం. మేము ఉద్యమం చేపట్టిన తర్వాత మే నెల 11వ తారీఖున అఖిలపక్ష సమావేశం పెట్టడంతో తర్వాత పార్లమెంట్ సభ్యులు ప్రెస్ మీట్ పెట్టి వారు వివరణ ఇవ్వడం జరిగింది. ఏంటంటే ఆర్ట్స్ కాలేజ్ స్టేడియం నిర్మాణం చేపట్టడం అక్కడ విద్యార్థులు అక్కడ ఉన్న అధ్యాపకులు ఒక ఇష్టమైతేనే ముందుకెళ్తాం లేకపోతే లేదు, లేదంటే అక్కడ గ్రీన్ కార్పెట్ లాంటిది వేస్తామని చెప్పడం జరిగింది. ఆయన ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో వాళ్ళ అభిప్రాయం తీసుకుని వెళ్తానన్నారు, దానికి మేము వెల్కమ్ చెప్తూ చాలా పాజిటివ్గా మేము రియాక్ట్ అయ్యాం. బట్ ఏంటంటే ఆయన ఎప్పుడైతే గ్రీన్ కార్పెట్ అన్నారో దాని గురించి ముందుగా వాళ్ళు తీసుకు చెప్పిన దానికి థ్యాంక్స్ తెలియజేస్తూ అట్ ది సేమ్ టైం వారు ఇలాగ గ్రీన్ కార్పెట్ అన్న దాని మీద అఖిలపక్షం కృష్ణ కుమార్ గారు అర్థం పెడితే అన్ని రాజకీయ పార్టీలు రావడం జరిగింది. దాంట్లో తీర్మానించింది ఏంటంటే ఆ కాలేజీ చాలా ప్రెస్టీజియస్ కాలేజీ, నాక్ ఏ ప్లస్ వచ్చింది భారతదేశంలోనే, నాక్ ఏ ప్లస్ వచ్చిన ప్రభుత్వ కళాశాల ఇది ఒకటే. సో దానికి ఒక రకమైన చూని అయిపోయింది, బయట ప్రజలు ఎవరు రాకుండా సెక్యూరిటీ వ్యవస్థ పెట్టి కాలేజెస్కి బాగా స్ట్రెంథన్ జరిగింది. చాలా స్పీడ్గా అడ్మిషన్స్ పెరిగి 7000 మంది స్టూడెంట్స్ ఉన్నారు సార్. దాంట్లో 7000 మంది స్టూడెంట్స్ సరిపడే తరగతి గదులు లేవు, చాలా ఇబ్బంది పడడంతో మార్నింగ్ ఏమో ఆర్ట్స్ పెడుతున్నారు, ఆఫ్టర్నూన్ సైన్స్ గ్రూపులు పెడుతున్నారు సార్. సో ఆ నిధులు ఏదో ఆ ఎంపీ గారు తరగతి గదులకి వెచ్చిస్తే బాగుంటుందని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తీర్మానం చేయడం జరిగింది. అట్లాగే రాజమండ్రికి స్టేడియం అవసరమే, బట్ ఏంటంటే దూరంగా పెడితే బాగుంటుంది, ఒక 20 ఎకరాలు కంపల్సరీగా కావాలి. ఇది 14 ఏకర్స్ వెళ్ళిపోతే, ఇప్పుడు ఉన్నది 28 ఏకర్స్ ఉందండి అప్రాక్సిమేట్గా. ఈ స్టేడియంకి ఇలాంటివి కడితే 14 ఏకర్స్ పోతే ఇంక 14 ఉంటుంది. సో ఫర్దర్గా నాక్ ఏ ప్లస్ ప్లస్కి వెళ్ళాలనుకున్నప్పుడు ఇవన్నీ కూడా తీసుకుంటారు, అది తర్వాత కాలేజీ వణికిపోతుంది. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం ఒక స్టేట్ యూనివర్సిటీలు పెట్టాలండి, అది క్లస్టర్ యూనివర్సిటీ అని అంటారట. అది ఏమవుతుందంటే ఇది మన ఆర్ట్స్ కాలేజీ అన్ని రకాలుగా నాక్ ఏ ప్లస్ ఉంది, అటానమస్ ఉంది, ఇంత గ్రౌండ్ ఉంది, బిల్డింగ్స్ ఉన్నాయి, కాబట్టి ఇది వస్తే దీని కింద కొన్ని కాలేజెస్ అన్నీ ఎఫిలేట్ అయ్యి పనిచేస్తాయి సార్. సార్ అలాంటి ఆపర్చునిటీస్ ఉన్న కాలేజీ ఇది, దీన్ని మనం అలా చేస్తే భవిష్యత్తులో ఇబ్బంది పడుతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సార్ ఆ కాలేజీలో ఉన్న అంబియన్స్ కానీ ఈ గ్రౌండ్ కానీ అన్నీ చూసే చాలామంది స్టూడెంట్స్ ఇక్కడ చేరారు, 13 జిల్లాల నుంచి కూడా వచ్చి జాయిన్ అయ్యారు 7000 మంది స్టూడెంట్స్. మనం రూరల్ ఏరియాస్ నుంచి కానీ ట్రైబల్ ఏరియాస్ నుంచి కానీ వచ్చి జాయిన్ అవుతున్నారు. ఇంత ఎక్కువ ప్లేస్ చాలా స్పేసెస్గా ఉండేది, ప్లే గ్రౌండ్ కానీ అన్ని రకాల ఎన్విరాన్మెంట్ కానీ అన్నీ ఉన్న కాలేజీ. ఎప్పుడైతే ఇలాంటివి పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఒక కాలేజీ ఒక ఇది పోతుందని మా అందరూ ఆలోచన. ఏదైతే ఇది కట్టకూడదన్న ఉద్దేశంతో అన్ని రాజకీయ పార్టీలు అన్ని పార్టీల యొక్క జెండాలు పక్కన పెట్టేసి ఆ స్టేడియానికి వ్యతిరేకిస్తూ అందరూ కూడా ఒకటే తీర్మానం చేయడం జరిగింది సార్. ఈ కళాశాల నాక్ ఏ ప్లస్ కళాశాల, దీనికి 55 ఎకరాలు ఉండేది. ప్రస్తుతం 28 ఎకరాల్లో క్రీడా మైదానాలు ఉన్నాయి. ఈ క్రీడా మైదానంలో 14 ఎకరాల్లో వెనకాదల పక్కన ఉన్నటువంటి స్టేడియము, అదేవిధంగా పార్కింగ్ కోసం అని చెప్పి 14 ఎకరాలు నిర్మాణం చేపడదాం అనుకున్నారు. ఈ 14 ఎకరాలు కూడా నిర్మాణం చేపట్టినట్టయితే కాలుష్యం పెరిగిపోయి విద్యార్థుల యొక్క సుస్థిర అభివృద్ధికి దోహదం కాకుండా ఉంటుంది. కాబట్టి అది స్టూడెంట్స్కి అవసరమైతేనే వాళ్ళు ఒప్పుకుంటేనే అన్న విషయం మీద ఆయన వెనక తగ్గి ఆలోచించి మంచి నిర్ణయం తీసుకున్నారు, దాన్ని హర్షిస్తున్నాము. అలాగే గవర్నమెంట్ వాళ్ళు అమ్మఒడికి కొన్ని 1000 కోట్లు నిధులు మళ్ళిస్తున్నారు. అలాగే మా ఆర్ట్స్ కళాశాలలో దాదాపు ఒక 70-80 క్లాసులు అవసరమైన పరిస్థితి ఉంది. సో దీన్ని గవర్నమెంట్ వారు గుర్తించి కొన్ని కొంత నిధులు కూడా మా ఆర్ట్స్ కళాశాలకి డైవర్ట్ చేస్తే సో ఆ విధంగా మీకు మంచి క్రియేట్ ఉంటుందని నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.